మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు. ముందుగా గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి నివాళులర్పించనున్న ఈటెల అనంతరం 11 గంటలకు అసెంబ్లీలోని స్పీకర్ కార్యాలయానికి వెళ్లి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయనున్నారు. ఆపై ఈ రోజు సాయంత్రం ఈటెల ఢిల్లీ వెళ్లనున్నారు. 14న జేపీ నడ్డా సమక్షంలో ఈటెల బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నారు. ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లేందుకు ఈటెల వర్గం అన్ని ఏర్పాట్లు చేసుకుంది. మరి ఈటెలతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, రమేష్ రాథోడ్, తులా ఉమా మరికొంతమంది నేతలు బీజేపీలో చేరనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, మాజీ మంత్రి ఈటెల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్నారు కదా, దానికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చాలా కీలకమైనటువంటి రోజుగా మనం భావించాలి. ఎందుకంటే ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీ అయినటువంటి బీజేపీలో చేరడం అనేది చాలా కీలకంగా భావించాలి. ఎందుకంటే అధికార పార్టీలో ఉన్నటువంటి ఏ ఎమ్మెల్యే కూడా తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసే కానీ ఇతర పార్టీలోకి చేరడం అట్లాంటిది టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేత సీఎం కేసీఆర్ తర్వాత అదే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ ఈరోజు తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నారు. మరి కాసేపట్లో సామిరిపేటలో ఉన్నటువంటి ఈటెల నివాసం నుండి 9:30కి ఆయన స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి నేరుగా 10:30కి గన్ పార్క్ వద్ద, అసెంబ్లీ వద్ద ఉన్నటువంటి గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపానికి ఆయన నివాళులర్పించనున్నారు. అక్కడ తన రాజీనామా లేఖను అక్కడ పెట్టిన తర్వాత అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన తర్వాత అక్కడి నుంచి నేరుగా 11 గంటలకి అసెంబ్లీకి చేరుకొని అక్కడ స్పీకర్ కార్యాలయంలో ఈటెల రాజేందర్ తన రాజీనామాని ఇవ్వబోతున్నాడు. ముఖ్యంగా ఇప్పటికే ఏదైతే ఈటెలకు సంబంధించిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే బీజేపీ నేతలంతా కూడా భేటీ అవడం జరిగింది. ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ ఢిల్లీకి బయలుదేరి అక్కడ జేపీ నడ్డా ఆధ్వర్యంలో ఈటెల రాజేందర్ కాషాయ కండువా కప్పుకొని ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్ ఈరోజు ఇటు డీకేఆర్ను కానీ బీజేపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కానీ ఇటు డీకేఆర్న వీళ్ళిద్దరూ కూడా ఈటెల రాజేందర్తో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, తులా ఉమాతో పాటు మరికొంతమంది కీలక నేతలు కూడా ఉన్నారు. వీరందరూ కూడా ప్రత్యేకంగా ఒక విమానం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ విమానంలో ఢిల్లీకి చేరుకున్న తర్వాత జేపీ నడ్డాతో పాటు అమిత్ షా ఆధ్వర్యంలో వీళ్ళంతా కూడా కాషాయ కండువా కప్పుకుని ఉన్నారు. ముఖ్యంగా ఈటెల రాజేందర్కి సంబంధించి కొన్ని కీలక బాధ్యతలు అప్పగించే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతల్లో బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఈటెల రాజేందర్కి సంబంధించి గత బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశాల్లో ముఖ్యంగా తెలంగాణలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి నాయకులతో పాటు టీఆర్ఎస్లో అసమ్మతి నాయకులందరికీ కూడా గాలం వేసే పని ఈటెల రాజేందర్కి అప్పగించే యోచనలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఉన్నట్లు తెలుస్తుంది. మొత్తానికి ఈరోజు ఈటెల రాజేందర్కి సంబంధించి రాజీనామా పెద్ద చర్చనీయంగా మారిందని చెప్పాలి లక్ష్మి. నాగేందర్, ఈటెల రాజీనామా కానివ్వండి, ప్రస్తుతం తాజా రాజకీయ పరిణామాలు కానీ టీఆర్ఎస్ పార్టీని ఏ మేరకు దెబ్బతీసే అవకాశం ఉంది? అట్ ద సేమ్ టైం ఈటెల బీజేపీలో చేరటం అంటే టీఆర్ఎస్ పని అవుట్ అయిపోయిందన్నట్లే అని బీజేపీ నేత తరుణ్ చూక్ కూడా వ్యాఖ్యానించారు కదా, దాన్ని ఏ కోణంలో చూడాలి? లక్ష్మి, మనం ఎందుకంటే దీన్ని ఒక పెద్ద ఇదిగానే భావించాలి. ఎందుకంటే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి సీఎం కేసీఆర్ తర్వాత అదే స్థాయి ఉన్నటువంటి వ్యక్తి ఈటెల రాజేందర్ అట్లాంటి వ్యక్తి అని మంత్రి ఏదైతే క్యాబినెట్ నుంచి బర్తరఫ్ చేసినప్పటి నుంచి కూడా ఈటెల రాజేందర్ వ్యవహారానికి సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ఒక పెద్ద చర్చనాంశయం. ఎందుకంటే ముందు నుంచి కూడా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తికి ఎట్లా జరిగితే మిగతా ఏదైతే ఎమ్మెల్యే పదవులు కానీ మిగతా స్థాయి వ్యక్తులకి ఎట్లాంటి ఇది ఉంటుందన్న దానిపైన పెద్ద చర్చ కూడా జరిగింది. టీఆర్ఎస్కి సంబంధించి ఇప్పటికే టీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతో పాటు మరికొంతమంది ముఖ్య నాయకులు కూడా టీఆర్ఎస్ పార్టీ పైన అటు ప్రభుత్వం పైన కొంత అసమ్మతితో ఉన్నారు. వీరంతా కూడా ఎప్పుడు అవకాశం వస్తుందా, ఎప్పుడు పార్టీ మారాలనే ఆలోచనలో కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈరోజు ఈటెల రాజేందర్ చేస్తున్నటువంటి రాజీనామాతో ఒక్కసారిగా టీఆర్ఎస్కి ఇది ఒక పెద్ద దెబ్బగానే భావించాలి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలో రోజు రోజుకి బీజేపీ బలపడుతుంది. ఇప్పటికే ఎంపీలతో పాటు ఇటు కార్పొరేటర్లు కూడా పెద్ద స్థాయిలో జిహెచ్ఎంసీలు కూడా బీజేపీ గెలుచుకున్న నేపథ్యంలో రాబోయే ఎన్నికల్లో ప్రభుత్వ ఏర్పాటు దిశగానే బీజేపీ పనిచేస్తుంది. అలాంటి సమయంలో టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కొక్కరుగా తరలి వెళ్లే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తున్నాయి. దీనిలో
కీలక పాత్ర ఈటెల రాజేంద్ర వ్యవహరించే అవకాశం ఉంది. ఎందుకంటే టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి కీలక నేత ఇప్పుడు ఈ రోజు రాజీనామా చేస్తున్నాడు. రాజీనామా చేసిన తర్వాత బీజేపీ కీలక బాధ్యతలు అప్పగించి కీలకమైనటువంటి నేతలందరికీ కూడా టిఆర్ఎస్ కానీ ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులందరినీ కూడా బీజేపీ కాసా కండువా కప్పుకునే విధంగా ఈటెల రాజేంద్ర పనిచేయవలసి ఉంటుంది. కాబట్టి ఇదంతా కూడా టిఆర్ఎస్ కి ఒక పెద్ద దెబ్బగానే భావించాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ లో టిఆర్ఎస్ నుంచి ఈటెల రాజేంద్ర బీజేపీలో చేరిన తర్వాత ఇది ఒక పెద్ద ప్లస్ గాని బీజేపీ భావిస్తుంది. బీజేపీలో ఈటెల రాజేందర్ చేరిన తర్వాత టిఆర్ఎస్ కి సంబంధించినటువంటి గ్రౌండ్ స్థాయి కార్యకర్తలంతా కూడా బీజేపీలోకి చేరుతారు. కాబట్టి ఇది అక్కడ బీజేపీకి ఒక పెద్ద ప్లస్ పాయింట్ గా మనం పరిగణించాలి లక్ష్మి. రైట్, థ్యాంక్ యూ నాగేందర్.